ప్రాథమిక పాఠశాలను తరలించేందుకు రంగం సిద్ధమవుతుంది అయితే నూతన విద్యా వ్యవస్థ విద్యా విధానం అమలుకు ఈ ఏడాది నుంచి ప్రభుత్వం సిద్ధపడింది ఈ మేరకు ఉన్న విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తుంది అప్పటి ఉన్న అంగన్వాడీలను కలిపి ప్రీ ప్రైమరీ ప్రైమరీ ఒకటి రెండు తరగతులను ఒకటిగా ఉంచి మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలకు చేర్చాలని నిర్ణయించింది అయితే దీన్ని ఇంకా బహిరంగంగా ప్రకటించకుండా గోప్యంగా ఉంచింది అనంతపురం జిల్లాలో ప్రస్తుతం రెండు వేల ఏడు వందల యాభై రెండు ప్రాథమిక పాఠశాలలు నాలుగు వందల నలభై ఒకటి ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు వందల నలభై ఎనిమిది ఉన్నత పాఠశాలలు ఉన్నాయి ఇందులో నుంచి మూడు వందల పదమూడు ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలోకి తరలించేందుకు రంగం సిద్ధమైంది ఇందులో చూసినప్పుడు అరవై ఎనిమిది పాఠశాలలు హైస్కూల్ ఆవర్లోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు ఇక తొంభై ఎనిమిది పాఠశాలలేమో కాంపౌండ్ ఆనుకునే ఉన్నాయి తక్కిన నూట నలభై ఏడు పాఠశాలలు రెండు వందల యాభై మీటర్ల పరిధిలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ వివరాలను పాఠశాలల వారిగా ఇంకా బహిర్గతపరచలేదు మొత్తంగా ఈ సంఖ్య చూస్తే మొత్తం ప్రాథమిక పాఠశాలల్లో పదకొండు శాతం వరకు ఆగస్టు పదహారు నాటికి ఉన్నత పాఠశాలలకు తరలిపోనున్నట్టు సమాచారం వచ్చే ఏడాదికి మొత్తం పాఠశాలలను విలీనం చేసే యోచనలో ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ రెడ్డి చెబుతున్నారు పిల్లల యొక్క భవిష్యత్తు దృష్ట్యా తరగతులన్నింటి కూడా మెర్జి చేస్తూ ఈ యొక్క మూడు నాలుగైదు తరగతులను ఈ విద్యా విధానంలో మెరుగైన బోధన కోసం అంటే ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు ఈ మూడు నాలుగైదు తరగతులందరికీ కూడా ఒకే టీచర్ ఉండేవాడు ఒక టీచరు అన్ని సబ్జెక్టులు బోధించడం అనేది చాలా కష్టతరము రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశం వాళ్ళు కూడా ఈ ఇద్దరు కలిసి ఈ మూడు నాలుగైదు తరగతులు కూడా మెర్జి చేయడం వల్ల వాళ్ళకు నాలుగు సబ్జెక్టులు ఉంటాయి నాలుగు సబ్జెక్టులకు కరికులర్ యాక్టివిటీస్ కో కరికులర్ యాక్టివిటీస్ కరికులర్ యాక్టివిటీస్ వచ్చేసి ఆటలు పాటలు ఇవన్నీ కూడా కరిక్యులర్ యాక్టివిటీసు మనకు విద్యా విధానంగా కోకరికులర్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయంటే మనకు ఎడ్యుకేషన్ పరంగా సబ్జెక్టులు ఈ నాలుగు సబ్జెక్టులను నలుగురు యొక్క నలుగురు టీచర్లు సబ్జెక్టు వైజ్గా టీచింగ్ చేయడం జరుగుతుంది హై స్కూల్లోకి వచ్చిన తర్వాత మూడు నాలుగు తరగతులు కూడా నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక విద్యాన్నదే లేకుండా చేస్తే నష్టం చేకూరుతుందని ఒకవైపు ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయినా ప్రభుత్వం వీటిపై ఇంకా చర్చిస్తామని చెబుతూనే మరోవైపు తరలింపునకు రంగం సిద్ధం చేస్తుండడం గమనార్హం యూటీఎఫ్ ఎస్టీయూలతో పాటు ఇతర ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యామ్నాయ చర్యలను సైతం సూచిస్తున్నాయి అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగానే పాఠశాల తరలింపున చర్యలు చేపడుతుండడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి నూతన విద్యా విధానం కారణంగా ఇంటికి సమీపంలో ఉండే అంగన్వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ పాఠశాలలు విలీనం అవుతాయి మూడవ తరగతి పాఠశాలను హైస్కూళ్లకు మార్చనున్నారు దీనివల్ల ఇళ్ల దగ్గర ఉండే పాఠశాలలు మాయం అయ్యి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఇతర పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి నుంచి ఐదు వరకు మాత్రమే పాఠశాల విద్య అందుబాటులో ఉంటుంది ఆరో తరగతి నుంచి పై చదువుకు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు ఇకపై మూడో తరగతి విద్యార్థులను సైతం దూరంగా పంపాల్సి ఉంటుంది దీనివల్ల డ్రాప్ అవుట్స్ పెరిగే ప్రమాదం ఉందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ చెబుతున్నారు మూడు కిలోమీటర్లు లో ఉండే స్కూల్స్ అన్ని మర్చు చేయాలనే విధానం ఒకటి తీసుకొచ్చింది ఈ విధానం ఎటువంటి రిజల్ట్ ఇవ్వదు ఎందుకంటే ప్రతి ఊర్లోనూ ఒక ఒక ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ స్కూల్కి వెళ్ళాలంటే ఆ ఊరిలో ఉండే స్కూల్కి అయితే త్వరగా వెళ్ళగలడు మంచి విద్య తీసుకోగలడు అదే ఆ ఆ పల్లె నుంచి పక్కన ఉండే ఆ మూడు కిలోమీటర్ రేంజ్లో ఉండే స్కూల్ తీసేస్తే పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ప్రస్తుతం ఉండే విధానంలో అది సాధ్యం కాబోదు దీనివల్ల పిల్లలకి చాలా వరకు శ్రమ శ్రమతో కొడుకున్నది విద్య కూడా శ్రమతో కొడుకున్న విధంగా చేస్తోంది ప్రభుత్వం ఈ విధానం వల్ల ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ పల్ చిన్న చిన్న పల్లెల్లో ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి ఆ స్కూల్స్ అన్నీ కొంచెము ఆ స్కూళ్ళల్లో పిల్లలు డబ్బు కట్టి చదవలేని పరిస్థితులు ఉన్నా కూడా బలవంతంగా డబ్బులు కట్టి ఆ స్కూళ్ళకే వెళ్ళే పరిస్థితి ఇప్పుడు మనకి కల్పించే దిశగా ఈ విధానం అమల్లోకి వస్తే చిన్నారులు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోకుండా వారు అనుకున్న మేరకు పాఠశాలల విలీన ప్రక్రియ వైపే అడుగులు వేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి